తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి వచ్చారు. వీరిద్దరూ కాసేపట్లో సీఎం జగన్తో సమావేశం కానున్నారు. సీఎంతో సమావేశం అనంతరం ఒంగోలు ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. నిన్న వీరిద్దరు నేతలు విజయసాయిరెడ్డితో సమావేశమయ్యారు. మరింత అదనపు సమాచారం మా ప్రతినిధి దుర్గా నాయుడు అందిస్తారు లైవ్ లో. దుర్గా, అరుణా ఒంగోలు పంచాయతీ తాడేపల్లికి చేరిందని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ఒంగోలు ఎంపీ స్థానం అలాగే ఎమ్మెల్యే స్థానానికి సంబంధించి సందిగ్ధత అనేది కొనసాగుతుంది. ఇప్పటికే పార్టీలో మార్పులు చేర్పులకు శ్రీకారం చుట్టి ఆ దిశగా వెళ్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ ముఖ్యంగా ఒంగోలు హాట్ టాపిక్గా మారిందని చెప్పాలి. ఎందుకంటే ఒంగోలు సిట్టింగ్ ఎమ్మెల్యేగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఉన్నారు. పార్టీలో ఆయన కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి. ఇంతపాటు ఏదైతే ఎంపీ ఒంగోలు ఎంపీ స్థానానికి సంబంధించి మాగుంట శ్రీనివాసరెడ్డి ఇద్దరు కూడా ఉన్నారు. వీళ్ళిద్దరూ కూడా పార్టీలో సీనియర్ నేతలుగా ఉన్నటువంటి పరిస్థితి. అయితే నిన్న విజయసాయిరెడ్డితో ఒంగోలు జిల్లా పైన జరిగినటువంటి సమీక్షలో వీళ్ళిద్దరూ కూడా హాజరయ్యారు. హాజరయ్యి ఒంగోలులో ఉన్నటువంటి పార్టీ పరిస్థితిపై వచ్చే ఎన్నికల్లో ఏ విధంగా ముందుకెళ్లాలనే దానిపైన కూడా చర్చించారు. అయితే వచ్చే ఎన్నికల్లో ఒంగోలు సీటు బాల్యానికి ఇవ్వట్లేదు అనేది పార్టీలో ప్రచారం జరుగుతుంది. దాంతోపాటు మాగంట్ల శ్రీనివాసరెడ్డిని కూడా ఈసారి ఎంపీగా అవకాశం లేదనేది జరుగుతున్నటువంటి ప్రచారం నేపథ్యంలో ఇప్పటికే విజయసాయిరెడ్డితో వీళ్ళిద్దరూ కూడా చర్చలు జరిపారు. ప్రస్తుతం కూడా తాడేపల్లిలోని విజయసాయిరెడ్డి నివాసంలో బాలినేని అలాగే మోగనూరు శ్రీనివాసరెడ్డి ఇద్దరు కూడా విజయసాయిరెడ్డితో ప్రస్తుతం సమావేశం అయ్యారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత సీఎం జగన్ని కలవబోతున్నారు. సీఎం జగన్ కలిసిన తర్వాత ఒంగోలు ఎంపీ అలాగే ఎమ్మెల్యే ఈ స్థానాలకు సంబంధించినటువంటి క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే గతం నుంచి కూడా చూస్తున్నాం, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అనేక సార్లు కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు అలాగే అసంతృప్తి కూడా ఆయన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. జిల్లాలో ఉన్నటువంటి అధికారులపైన అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి కొంతమంది నేతలపైన కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తూ వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అసలు ఒంగోలు సీటు అంశానికి సంబంధించి క్లారిటీ తీసుకునే పనిలో బాలినేని శ్రీనివాసరెడ్డి ఉన్నారు. ఇందులో భాగంగానే నిన్నటి నుంచి కూడా తాడేపల్లిలోనే ఆయన పూర్తిగా మకాం వేసినటువంటి పరిస్థితి. విజయసాయిరెడ్డితో నిన్న ఆల్రెడీ చాలాసేపు చర్చలు జరిపారు. అయితే నిన్న సాయంత్రం విజయసాయిరెడ్డితో పాటు మిగిలినటువంటి రీజనల్ కోఆర్డినేటర్లు అంతా కూడా సీఎం జగన్తో సమావేశం అయిన తర్వాత జిల్లాల్లో ఉన్నటువంటి పరిస్థితులు, ముఖ్యంగా రీజనల్ స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా చక్కబెట్టాలని ఆల్రెడీ సీఎం జగన్ రీజనల్ కోఆర్డినేటర్లుగా ఉన్నటువంటి అందరికీ కూడా బాధ్యతలు అప్పగించిన నేపథ్యంలో మరొకసారి ఒంగోలుకి సంబంధించినటువంటి సమీక్ష నిర్వహించేందుకు విజయసాయిరెడ్డి నేతలను పిలవడం జరిగింది. ప్రస్తుతం అయితే విజయసాయిరెడ్డి నివాసంలో బాలినేని శ్రీనివాసరెడ్డి అలాగే మాగుంట్ల శ్రీనివాసరెడ్డి ఇద్దరు కూడా సమావేశమయ్యారు. ఈ ఒంగోలు ఎంపీ స్థానం అలాగే ఎమ్మెల్యే స్థానానికి సంబంధించి అయితే ప్రధానంగా చర్చ జరుగుతుంది. అయితే మిగిలినటువంటి ఇప్పటికే ఒంగోలు జిల్లాకు సంబంధించి చాలా చోట్ల మార్పులు చేర్పులు జరిగాయి కాబట్టి కొన్ని చోట్ల ముఖ్యంగా నిన్న గిద్దలూరు ఎమ్మెల్యే అన్న రాంబాబు కూడా ఆల్రెడీ రాజీనామా చేశారు కాబట్టి ఆయన స్థానంలో కూడా ఎవరిని కొత్త వ్యక్తిని తీసుకురావాలనే అంశానికి సంబంధించి కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి విజయసాయిరెడ్డి వీళ్ళంతా కూడా చర్చిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే మధ్యాహ్నం 3 గంటల తర్వాత సీఎం జగన్తో ఈ బాలినేని అలాగే మాగుంట ఇద్దరు కూడా కలవబోతున్నారు. ఈ సమావేశంలో విజయసాయిరెడ్డి కూడా ఉండబోతున్నారు. అయితే ఒంగోలు ఎంపీ స్థానం అలాగే ఎమ్మెల్యే స్థానంతో పాటు గిద్దలూరు అదేవిధంగా జిల్లా ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితులపైన కూడా చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే సీనియర్ నేతగా ఉన్నారు, జగన్కి అత్యంత సన్నిహితమైనటువంటి నేతగా ఉన్నారు కాబట్టి ఆ ఒంగోలులో ఉన్నటువంటి పరిస్థితి అంతా కూడా పూర్తి స్థాయిలో సీఎం జగన్ అయితే ఈరోజు సమీక్షించబోతున్నారని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే కొన్ని చోట్ల మార్పులు చేశారు, మరికొన్ని నియోజకవర్గాల్లో కూడా మార్పులు చేస్తారంటూ కూడా ప్రచారం జరుగుతుంది. గిద్దలూరు అలాగే దర్శికి సంబంధించి కూడా మార్పులు ఉంటాయంటూ కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో అసలు ఒంగోలు జిల్లాకు సంబంధించి పూర్తిగా సెటరేట్ చేసే పనిలో అయితే ప్రస్తుతం సీఎం జగన్ ఉన్నారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత సీఎం జగన్ని బాలినేని అలాగే మాగుంటతో పాటు విజయసాయిరెడ్డి కూడా కలవబోతున్నారు. సీఎం జగన్ ఏం చెప్తారు ఒంగోలు ఎమ్మెల్యేకి సంబంధించి అలాగే ఎంపీకి సంబంధించి మిగిలినటువంటి నియోజకవర్గాల్లో ఎవరెవరిని కొత్త వ్యక్తిని తీసుకురాబోతున్నారో దానికి సంబంధించి ఒక క్లారిటీ అయితే ఈరోజు సాయంత్రం వచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే దుర్గా, నిన్న కూడా సమావేశం అయ్యారు, మరి ఈ సమావేశం ద్వారా ఏం తెలియబోతోంది? అంటే నిన్నటి సమావేశంలో ఒక క్లారిటీ రాలేదనుకోవాలా, లేదంటే సంతృప్తి అసంతృప్తుల్ని సముదాయించే పనిలో ఉన్నారు విజయసాయిరెడ్డి అనుకోవాలా, ఏమనుకోవాలి? నిన్న ఒంగోలు ఉమ్మడి ఒంగోలు జిల్లాకు సంబంధించి పూర్తిగా సమీక్ష అనేది జరిగింది. నిన్న సమావేశానికి మాజీ మంత్రిగా ఉన్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డితో పాటు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి అలాగే ప్రస్తుతం మంత్రులుగా ఉన్నటువంటి ఆదిమూలపు సురేష్ అలాగే మెరుగు నాగార్జునతో పాటు జిల్లాలో ఉన్నటువంటి మిగిలినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా హాజరయ్యారు. సుధాకర్ బాబు అలాగే భూచేపల్లి శివప్రసాద్ రెడ్డి వీళ్ళంతా కూడా హాజరు కావడం జరిగింది. దీంతోపాటు ఒంగోలు జిల్లాకు సంబంధించినటువంటి అధ్యక్షుడిగా ఉన్నటువంటి జంకే వెంకటరెడ్డి వీళ్ళంతా కూడా హాజరు కావడం జరిగింది. అయితే ఒంగోలులో ఉన్నటువంటి పరిస్థితి
పార్టీకి సంబంధించి, ఎందుకంటే మార్పులు చేర్పులు చేసిన తర్వాత విజయసాయిరెడ్డి మొదటిసారి తాడేపల్లికి వచ్చారు కాబట్టి పూర్తిగా వాళ్ళందరినీ పిలిచి ఒంగోలులో ఉన్నటువంటి ప్రస్తుతం ఇన్ఛార్జీలు అలాగే కొత్తగా వచ్చినటువంటి ఇన్ఛార్జీలతో పాటు పార్టీ సీనియర్ నేతలు అలాగే దిశ్రేణి కొంతమంది ముఖ్య నేతలందరినీ కూడా తాడేపల్లికి పిలిచారు. ఆయనతో సుదీర్ఘంగా నిన్నంతా కూడా సమీక్ష చేయడం జరిగింది. అయితే మిగిలినటువంటి స్థానాలకు సంబంధించి ఆల్రెడీ క్లారిటీ వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇందులో భాగంగానే ఇటు ఒంగోలు ఎంపీ అలాగే ఎమ్మెల్యే స్థానాలకు సంబంధించినటువంటి క్లారిటీ కోసం ఈరోజు సీఎం జగన్ వద్దకు ముగ్గురు నేతలు కూడా వెళ్ళబోతున్నారు. అటు బాలినేనైతే ఎమ్మెల్యే స్థానం నుంచి ఖచ్చితంగా ఒంగోలు నుంచి పోటీ చేస్తానని ఇప్పటికే అనేక సార్లు ప్రకటించారు. దానికి సంబంధించి ఏదైనా మార్పులు చేర్పులు ఉంటాయా లేదంటే ఏం చెప్తారు సీఎం అనేది సాయంత్రం తెలిసే అవకాశం కనిపిస్తుంది. ఇక ఎంపీ స్థానానికి మోగుడ్ల శ్రీనివాసరెడ్డి ఎంపీ స్థానానికి ఆయనే ఉంటారా లేదంటే కొత్త వ్యక్తిని తీసుకొస్తారా అనే దానికి సంబంధించి కూడా ప్రస్తుతం పార్టీలో అనేక చర్చలు జరుగుతున్నాయి కాబట్టి వీటన్నిటికి సంబంధించి కూడా క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. దీంతోపాటు జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితులకు సంబంధించి ముఖ్యంగా కొత్త వాళ్ళు వచ్చారు అలాగే పాత వాళ్ళు కాస్త అసంతృప్తిగా ఉన్నారు వాళ్ళందరినీ కూడా సమన్వయం పరిచే బాధ్యత విజయసాయిరెడ్డికి ఉంటుంది. ఎందుకంటే రీజనల్ కోఆర్డినేటర్లకు అందరికీ కూడా ఈ బాధ్యతలు సీఎం జగన్ అప్పగించారు కాబట్టి ఈ నేపథ్యంలో మధ్యాహ్నం జరిగే సమావేశంలో సీఎం జగన్ ఏం చెప్తారు ఈ ముగ్గురు నేతలకు అనేది తెలిసే అవకాశం కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా ఒంగోలు పార్లమెంటు అలాగే ఎమ్మెల్యే స్థానాలకు సంబంధించినటువంటి క్లారిటీ అయితే ప్రస్తుతానికైతే రాలేదు. సీఎం జగన్ కలిసిన తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. థ్యాంక్ యూ దుర్గా.